కాన్పుకు వస్తే ప్రాణం పోయింది ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి ఇద్దరు బాలింతల మృతి మలక్పేట ప్రభుత్వ దవాఖానలో దారుణం మరో ఎనిమిది మందికి ఇన్ఫెక్షన్ నిమ్స్కు తరలింపు ఆసుపత్రి ఎదుట బాధ్యత కుటుంబాల ఆందోళన మరణాలకు కారణాలను తేల్చేందుకు కమిటీ మృతులకు ఐదు లక్షల పరిహారం ప్రాణాలు పోతున్నా చర్యలేవి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బాధ్యతలు దీన్ని చూసినాక మనిషి అనటోనికి షీ అనిపిస్తుంది ఎందుకు అంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు ఎట్లా ఫెయిల్ అవుతాయా ఇగో బిడ్డలు సిరివెన్నెలకు ఆడబిడ్డ పుట్టగా శివానికి పిల్లాడు పుట్టాడు తల్లిలు ఇద్దరు చనిపోవడంతో ఆ పిల్లలు పుట్టగానే అమ్మ ప్రేమకు దూరమయ్యారు ప్రస్తుతానికి శివానికి కొడుకును మలక్పేట హాస్పిటల్లోనే ఉండగా సిరివెన్నెల బిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు డెలివరీల తర్వాత అందరూ బాగానే ఉన్నారని డాక్టర్లు చెప్పారు ఎన్నిసార్లు అడిగినా సమస్య ఏమీ లేదంటూ గురువారం గాంధీకి రిఫర్ చేశారు ప్లేట్లెస్ పడిపోయిన విషయం కా కూడా మాకు చెప్పలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సిరిస సిరివెన్నెల శివాని చనిపోయారని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇగో మన డాక్టర్ల పనితీరు ఎంత గొప్పగా ఉన్నదో నీ బాంచన అయితే ఇక ప్రైవేట్ దవాఖానలకు ఉరకాలే కదా తొందర 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 తొందరగా చేసిపోతారు అసంతది పానాలు ప్రాణాలు పోతున్నాయి హరీష్ రావు అన్న జరజూడన్న గీసులను బాన్షెత్ ఎంబటే సస్పెండ్ చేసి పడితేసై ప్రాణమన్న ఐదు లక్షలు ఏడ ఆ యాభై లక్షలు ఇచ్చినా తప్పులేదు ఇప్పుడు వాళ్ళు ఆ పిల్లగాలు ఎట్లా పెరిగి పెరిగి పెద్దావాళ్ళు అమ్మలేని ప్రేమ అది అమ్మలేని వాడికే తెలుస్తుంది విలువ అందరికీ తెలియదు నేను చెప్తున్నా కదా నా గుండె మీద ప్రమాణం చేసుకుని తల్లి లేనివాడికే తల్లి ప్రేమ తెలుస్తుంది ఉన్నోళ్ళు అందరికీ తెలియదు అంటే తెలుస్తుంది మనల్ని చాలామంది వందల తొంభై శాతం అమెరికాలల్లో ఇతరత్ర పట్టణాలలో నుండి వీడియో కాల్ అమ్మ బాగున్నావా ఎట్లున్నది ఓల్డ్ ఏజ్ ఏం మంచిగా ఉన్నదా ఓల్డ్ ఏజ్ ఏం మంచిగా బో పెడుతున్నా టాబ్లెట్లు వేసుకుంటున్నావా సరే సరే అమ్మా నేను ఇండియాకి వచ్చిన కొద్దిగా పని మీద వచ్చినా బిజీగా ఉన్నా కలవలేకపోతున్నా థూ మీ బతుకులు చేడా ఏం సంస్కృతి రాయ్ ఇక